ఒరే గోపి, ఏంట్రా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చావు? నువ్వేం టెన్షన్ పడకు, వీళ్ళు బాగానే చేస్తారు. నేను మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాను, నువ్వెళ్ళు. ఓకే, టేక్ కేర్. మావయ్య, మీరు అడిగినట్టే వాళ్ళందరినీ తీసుకొచ్చాను. వీళ్ళ పిల్లలకి ఆపరేషన్ జరిగింది. మా మావయ్య గారు, హరిప్రసాద్ గారు. నమస్కారం అయ్యా. నమస్కారం. మీ పిల్లలు ఎలా ఉన్నారు? దేవుళ్ళాంటి మీరు సహాయం చేసిన తర్వాత పిల్లల సంతోషానికి ఏ లోటు లేదు సార్. ఆ రోజు మీరు డబ్బులు ఇవ్వకపోతే మేమంతా జీవితాంతం ఏడుస్తూ ఉండేవాళ్ళం. మా బ్రతుకుల్లో చిరునవ్వు నింపింది మీరే. అదే ఉంది, అంతా మా అల్లుడు చెప్పబట్టే సాయం చేశాం. మీ అల్లుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ కళ్ళ ముందు మేం కనిపిస్తున్నాం, కానీ మాలాంటి కొన్ని వందల కుటుంబాల సంతోషానికి మీ అల్లుడు గారే కారణమయ్యారు. నా గురించి ఇప్పుడెందుకు? మా మావయ్య గారు మీతో మాట్లాడాలని పిలిచారు, మాట్లాడండి. మీరే లేకపోతే మీ మావయ్య గారు ఎలా తెలుస్తారు సార్? తల్లిదండ్రులుగా మేము మా బిడ్డలకి ప్రాణం పోస్తే చందు గారు వాళ్ళకి పునర్జన్మ ఇచ్చారు. మీరు మీ అల్లుడు గారు ఆపరేషన్ చేయించింది కేవలం మా పిల్లలకే కాదు సార్, మా ఆశలకి, కలలకి, మా భవిష్యత్తుకి. మీ కళ్ళల్లో ఏ ఆనందం చూడాలని పిలిచాను అది కనిపించింది. నా అల్లుడు గురించి మీరు ఇంత గొప్పగా చెబుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి, మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా ఈ ఇంటిని, మా కుటుంబాన్ని మర్చిపోకండి. మా ఆయుసు కూడా పోసుకొని నిండు నూరేళ్ళు బతకాలయ్యా. గోపి, అందరినీ తీసుకెళ్ళు. సరే, దండాలయ్యా. పదండి పదండి పదండి. చందు, ఆ రోజు డబ్బు కోసం నువ్వు పడ్డ ఆరాటం, ఆవేదన వెనక ఉన్న కారణం ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనపడింది. వాళ్ళ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. దానికి కారణం నేను కాదు, మీరు, మా వదిన గారు. మీరు సొంత డబ్బిచ్చి ఆపరేషన్లు ఆగకుండా చేయడం వల్లే ఇదంతా సాధ్యమైంది మావయ్య. డబ్బు ఇవ్వడం, సహాయం చేయడం కన్నా అర్హులకి దానం అందేలా చూడటమే నా దృష్టిలో గొప్ప. వెల్డన్ చందు, ఆ తల్లిదండ్రుల మాటల్లో ఆనందం నీ వల్లే చూడగలిగాము. చందు, ఏదో ఒకరోజు ఫ్రీ టైం చూసుకొని హాస్పిటల్లో ఉన్న పిల్లల్ని కూడా చూసేద్దామా? పర్లేదు దిన గారు, మీరెందుకు? నేను వెళ్ళి చూసొస్తాను. వాళ్ళు కంప్లీట్గా రికవర్ అయిన తర్వాత ఇంటికి తీసుకొస్తాను. ఈలోపు ఏదైనా అవసరం ఉంటే మీకే కాల్ చేస్తాను. ఓకే చందు. వెల్ డన్ చందు. అందరితో పాటు అక్క, డాడ్ కూడా నిన్ను పొగుడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు ఆ పొగడ్తలు వినిపించాయి, కానీ నాకెందుకో టెస్ట్ చేసినట్టు అనిపించింది. తను టెస్ట్ ఏంటి చందు? అంటే పేరెంట్స్ని చూసింది సరిపోదన్నట్టు
హాస్పిటల్ కూడా వస్తాను అనడం ఎందుకు? మీ అక్కకి నా మీద, నా క్యారెక్టర్ మీద ఏమైనా అనుమానంగా ఉందా అని నాకు డౌట్ వస్తుంది. ఎక్కువగా ఉందమ్మా, ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. తను తినే కర్రీలో సాల్ట్ అండ్ మసాలా తగ్గించండి. ఆల్రెడీ తగ్గించాం డాక్టర్. నేను మీకు డైట్ చార్ట్ ఇస్తాను, ఈ రోజు నుంచి దాని ప్రకారం ఫుడ్ పెట్టండి. ఆ చార్ట్ అభిలాష్కి ఇవ్వండి డాక్టర్. మా సాక్షి గురించి అందరికన్నా ఎక్కువ కేర్ తీసుకుంటుంది తనే. ఈ లిస్ట్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఓకే, ష్యూర్ డాక్టర్. బేబీ హెల్త్ ఎలా ఉందో మీరు చెప్పలేదు. లాస్ట్ టైం కొన్ని బ్లడ్ టెస్టులు స్కానింగ్ చేయించమన్నాను, ఆ రిపోర్ట్స్ వచ్చాయా? యా డాక్టర్, ఇక్కడే ఉన్నాయి. ఒక్క నిమిషం. ఇదిగోండి. సిద్ధాంతి గారు కడుపులో బిడ్డకి గండ ఉందని చెప్పారు. రిపోర్ట్ చూస్తున్న డాక్టర్ బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే సాక్షి టెన్షన్ పెట్టుకుంటుంది. అందుకే ఆ మాట చెప్పకూడదు, చెప్పకూడదు. బేబీ హెల్త్ బాగానే ఉంది. సాక్షి, నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేదంటే డెలివరీ టైంలో చాలా రిస్క్ అవుతుంది. అబర్షణయ్యే ప్రమాదం కూడా ఉంది. అబర్షణ లేదు డాక్టర్, అలా జరగకూడదు. నా బేబీ ఆరోగ్యంగా పుట్టాలి. నేను కేర్ఫుల్గానే ఉంటున్నాను డాక్టర్, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అలా జరగకూడదు. సాక్షి, సాక్షి రిలాక్స్. మనం కేర్ఫుల్గా ఉండకపోతే ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారే తప్ప అలా జరుగుతుందని కాదు, అంతే కదా డాక్టర్? యా సాక్షి, ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఒక డాక్టర్గా అన్ని విషయాలు పేషెంట్తో డిస్కస్ చేయడం నా ధర్మం. నువ్వు మిస్ అవ్వకుండా బీపీ టాబ్లెట్స్ వేసుకో. ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కాల్ చేయండి. సరే డాక్టర్. నేను వెళ్ళొస్తాను. సరే డాక్టర్. ఏవండి, నాకు మీ మాటల మీద నమ్మకం కలగట్లేదు. మీరేదో దాస్తున్నారు, నిజం చెప్పండి. అంతా ఓకే సాక్షి, నువ్వేం టెన్షన్ పడకు. అభి, నందు మాటలు నేను నమ్మను, కనీసం నువ్వైనా నిజం చెప్పు. నేను చెప్పడానికి ఏం లేదు సాక్షి. ఒకరోజు మన ఇంటికి సిద్ధాంతి గారు వచ్చారు కదా, జరగబోయేది మొత్తం ఆయనే చెప్పారు. సిద్ధాంతి గారా, ఏం చెప్పారు? ఆ రోజు నిన్ను ఆయన్ని పక్కకి తీసుకెళ్ళి ఏదో మాట్లాడారు కదా, నేను చూశాను. ఏమన్నారు అయినా?